బాలీవుడ్ స్టార్ హీరోలంతా నెక్స్ట్ ఇయర్ ను టార్గెట్ చేశారు ఈ ఏడాది ఎలాగో అలా గడిచిపోయినట్టే ఇక తరువాత ఏడాది సినిమా రిలీజ్ కోసం ముందే డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు బాలీవుడ్ లో ఓటీటీ రిలీజ్ వైపు వెళ్తుంటే కొంతమంది స్టార్ హీరోలు మాత్రం ట్వంటీ ట్వంటీ వన్ రిలీజ్ కు ఫిక్స్ అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకోకుండా షూటింగ్స్ రిలీజ్లు అన్నీ ఆగిపోవడంతో ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఇక ఈ ఏడాది పెద్ద సినిమాలు రిలీజ్లు కష్టమని చెప్పాలి బాలీవుడ్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో అక్కడ కూడా స్టార్ హీరోలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు పెద్ద హీరోలంతా తమ సినిమాల రిలీజ్ కోసం ముందే డేట్స్ ఫిక్స్ చేసుకుని కర్చీఫ్లు వేసేస్తున్నారు అయితే ఈ ఏడాది థియేటర్లు ఓపెన్ అయితే మాత్రం క్రిస్మస్ కానుకగా కపిల్దేవ్ బయోపిక్ మూవీ ఎయిటీ త్రీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇంకో నాలుగు నెలలు గడిస్తే కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది ఈ లోపు సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది దాంతో కొత్త ఏడాది సరికొత్తగా తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు ఫిక్స్ అయ్యారు ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న తమ సినిమాలను నెక్స్ట్ ఇయర్ అనుకున్న డేట్ కు నిదానంగా కంప్లీట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు స్టార్ హీరో అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబు మూవీని ఓటీటీకి వదిలేసిన తన నెక్స్ట్ మూవీ సూర్యవంశీ ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు కుదరకపోతే వచ్చే ఏడాది అది కూడా థియేటర్లలో లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అక్షయ్ కుమార్ సినిమాలతోనే నెక్స్ట్ ఇయర్ బాలీవుడ్ లో స్టార్ల సందడి స్టార్ట్ కాబోతోంది వరుస సినిమాలు చేస్తున్న అక్షయ్ మరో సినిమా బెల్ బాటమ్ షూటింగ్ ప్రస్తుతం ఫారెన్ లో జరుగుతోంది రంజిత్ ఎం తివారి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ రెండున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇక మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ మైదాన్ ను అదే ఏడాది ఆగస్టు పదమూడున రిలీజ్ చేయబోతున్నారు అజయ్ ఫుట్బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ మధ్య రీఓపెన్ అయింది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మధ్య షూటింగుకు సై అన్నారు ప్రభు డైరెక్షన్ లో తిరకెక్కున్న రాధే పెండింగ్ షూట్ కొంచమే ఉంది అయితే ప్రస్తుతం బిగ్ బాస్ బిజీలో ఉన్న సల్మాన్ నెక్స్ట్ ఇయర్ ఈద్ వరకు సినిమాను కంప్లీట్ చేసి రంజాన్ కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మరో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చెద్దాను కూడా నెక్స్ట్ ఇయర్ ఎండ్కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి క్రిస్మస్ కానుకగా ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది ఇక వరుస సినిమాలను లైన్ లో పెట్టిన స్టార్ హీరో అక్షయ్ కుమార్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ మరో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు ఆనంద రాయ్ డైరెక్షన్ లో రక్షాబంధన్ మూవీ చేస్తున్న అక్షయ్ రెండు ఇరవై ఒకటి చివరి వరకు షూటింగ్ కంప్లీట్ చేసి నవంబర్ ఐదున సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు ఇవే కాదు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న సౌత్ మూవీస్తో పాటు మరికొన్ని బాలీవుడ్ మూవీస్ కూడా నెక్స్ట్ ఇయర్ బాలీవుడ్ లో సందడి చేయబోతున్నాయి